నెల్లూరు జిల్లా మరిపాడు పశు వైద్యశాల ప్రాంగణంలో లేగదూడల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేగదూడలను సంరక్షించుకొని మేలుజాతి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్లో అమలు చేస్తున్న జాతీయ కృత్రిమ గర్భధార కార్యక్రమం ద్వారా రైతులు మేలుజాతి పశువుల ఉత్పత్తి కోసం లేగదూడల పెంపకం చేపట్టి తమ ఆదాయ అభివృద్ధితో జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అయితే ఇంటి వద్దకే వైద్యం అందిస్తుందో అదే స్థాయిలో ఇంటి వద్దకే పశువులకు వైద్య సేవలు అందిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 సంచార పశు వైద్య వాహనాలు ఏర్పాటు చేసి పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఈ లేగదూడల ప్రదర్శనలో మొదటి బహుమతిగా ఎర్రగుంటల సుబ్బులు, రెండో బహుమతిగా ముప్పల వెంకటేశ్వర్లు, మూడో బహుమతి గంగినేని రమణయ్యలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశు సమర్థక శాఖ ఏడీఏ గురుజయంతి, పశువర్తక శాఖ సహాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి